హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టెక్ అండ్ గౌర్ జాబ్నీస్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఎస్సీ నుంచి దాదాపు 1300 పైగా పోస్టులకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ అనేది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6/8/2019, ఆగస్టు 6th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 31st ఆగస్టు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 31st ఆగస్టు 5 PM వరకు చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఫీ పేమెంటు 2/9/2019 5 PM వరకు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అని ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము, సో ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు బి అప్లై, ఉమెన్స్ క్యాండిడేట్స్కి ఎంకరేజ్ చేయడానికి ఈ నోటిఫికేషన్లో మేము ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాము అని ఇక్కడ వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ నోటిఫికేషన్ని మేము ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు, అదేవిధంగా దీనిలో ఎటువంటి మార్పులైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమేం పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1300 పైగా ఉద్యోగాలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు ఎస్ఎస్సీ.ఎన్ఐసి.ఇన్లో ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. సీనియర్, ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంటు, సీనియర్ కన్వర్జేషన్ అసిస్టెంటు, మల్టీటాస్కింగ్ స్టాఫు, అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంటు, ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను ఇక్కడ ప్రకటించడం జరిగింది. 10వ తరగతి లేదా మెట్రికులేషను, హయ్యర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్, అంటే గ్రాడ్యుయేషను, అంతకన్నా ఎక్కువ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పోస్టులు వచ్చేసి 1300 పైగా ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి ఒక ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ మహిళలకు మరియు దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఫీజు మినహాయింపు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తుండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.